నమస్కారం, నేను మీ పండిట్ ప్రసాద్. ద్వాదశ రాశుల వారికి జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో ఆయా రాశుల వారికి ఈ జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రహాల యొక్క గమనం ఎలాగుంది, సత్ఫలితాలు ఇస్తాయా దుష్ఫలితాలు ఇస్తాయా అనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో వృశ్చిక రాశి జాతకులకి జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ వృశ్చిక రాశికి సంబంధించిన జాతకులు అయి ఉంటారు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ పక్షం రోజులు కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే వీరు ఖచ్చితంగా కూడా వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కానీ ఖచ్చితంగా వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా ఆ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పక తప్పదు. అయితే మిగతా వాళ్ళందరికీ కూడా, అంటే చాలా ఈ వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చేయి పనుల్లో కూడా చాలా ఆదాయం బాగుంటుంది, వారి సంతృప్తికరంగా వారికి ఉంటుంది. గతంలో రావాల్సిన బాకీలన్నీ కూడా మీకు ఉసిరవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పెద్దల నుంచి గురువుల నుంచి ఆశీస్సులను తీసుకోవటం వల్ల మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలని పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గృహంలో దైవ పుణ్య కార్యక్రమాలు, అంటే పూజలు కానీ వ్రతాలు కానీ లేకపోతే ప్రత్యేకమైన పర్వదినాలు కానీ మీరు చేస్తారు, అవన్నీ కూడా మీకు శుభ ఫలితాలే ఇస్తాయని చెప్పక తప్పదు. అందువల్ల ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఈ పక్షం రోజుల్లో కూడా మీరు మీ ఇష్టదైవాన్ని మనస వాచ మీరు ఇష్టదైవాన్ని స్మరించండి, పూజ చేయండి, అలాగే నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహాలను జపించండి, నవగ్రహ స్తోత్ర పఠనం చేయండి. ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పక తప్పదు. ఈ దీంతోపాటు ఈ గోచార ఫలితాలతో పాటు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఈ రెండింటి యొక్క ఫలితాలని సమన్వయం చేసుకుని ఆ మేరకు మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు చాలా వరకు సత్ఫలితాలే వస్తాయని చెప్పక తప్పదు. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.